అనంతపురంలో అట్టహాసంగా మెగా క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. నెల రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో తుది విజేతగా నిలిచిన పెనుకొండ జట్టుకు టోర్నీ నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. అనంతపురం జిల్లా బొక్కపట్నంలో పెదరాసు వీరయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల రోజులుగా జరుగుతున్న క్రికెట్ పోటీలు నేడు అట్టహాసంగా ముగిశాయి. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెదరాసు సుబ్రహ్మణ్యం ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించారు. దాదాపు 50 టీములు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. క్రీడాకారులకు వసతి సౌకర్యాలతో పాటు తగిన ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ క్రీడాకారులను ట్రస్ట్ నిర్వాహకులు ప్రోత్సహించారు. నెల రోజులుగా జరిగిన పోటీల్లో తుదిపోరులో నేడు పుట్టపర్తి పెనుగొండ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పుట్టపర్తి జట్టుపై పెనుగొండ జట్టు విజయం సాధించింది. గెలుపొందిన జట్టుకు 20,000 నగదు బహుమతితో పాటు మెమెంటోను టోర్నమెంట్ నిర్వాహకులు పెదరాసు సుబ్రహ్మణ్యం అందజేశారు. రన్నరప్గా నిలిచిన పుట్టపర్తి జట్టుకు 10,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. యువతకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని, క్రీడలు మనిషికి మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, జాతీయ గుర్తింపు ఒక క్రీడతోనే లభిస్తుందని పెదరాసు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఇందులో కూడా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తానని ఆయన తెలిపారు. మరియు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించినందుకు ప్రతి ఒక్క ఆటగాళ్లకు మనం పేరు కరతాళ ధ్వనులతో హర్షధ్వానాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆఖరికి ఇరరాజుపల్లి టీము వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే ఫైనల్ వరకు వచ్చినటువంటి రామ్ లక్ష్మణ్ టీం, నిజంగా రామ్ లక్ష్మణ్ రామ్ కదా ఆడుతున్నాడు, రామారావు ఆడుతున్నాడు వీళ్ళతో పాటు. ఇంతవరకు ఫైనల్ వరకు వచ్చినాయంటే ఆ టీము వాళ్ళని ఇంకా ముఖ్యంగా అభినందించాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ఇరవై రాజపల్లి టీంలో బాగా మంచి స్టూడెంట్స్ ఇప్పుడు ఈ మధ్య